ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల ఎద్దకును వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషూవయును ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వరేషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబియేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షింషయు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షింషయు వారి పక్షముగానున్న తక్కిన వారైన దినాయూయులను, అపర్సత్కాయులను, టర్పిలాయేలును, అపర్సాయులను, అర్కెనాయులను, బబులోను వారును, షూషన్కాయులను, దెహావేయులను, ఏలమీయులను, గనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఈయక ఇందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజవైన తమకు మేము రూఢిపరచినదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంతమాత్రమూ ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షింషయికిని, షోమ్రోన్లో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని, నది అవతల నుండు తక్కిన వారికిని, మీకు క్షేమ సంప్రాప్తి ఎగునుగాక
అని ఈ మొదలగు మాటలు రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము, అందు విషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఈ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను. రాజైన అర్తహషస్త పంపించిన ఇతరము యొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను.